హైదరాబాద్లో పంతొమ్మిది వందల ఎనిమిదిలో సార్ అంటే దాదాపు ఒక నూట పద్నాలుగు ఏళ్ళ కిందట నూట పదమూడు ఏళ్ళ కిందట అతి పెద్ద వరదలు వచ్చినాయి వరదలు వచ్చిన తర్వాత ఆనాడు అప్పుడు విశ్వేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో ఈ వరదలు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఆ మూసి ఉప్పొంగి అప్పుడంతా మొత్తం జలమయమైన తర్వాత కొన్ని ప్రణాళికలు రూపొందించి ఆనాడు సాగర్ ఉస్మాన్ సాగర్ కట్టడంతో పాటుగా కొన్ని నాళాలు వీటన్నిటిని కూడా ఒక సిస్టమేటిక్గా రూపొందించారు సార్ దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆ పనిచేసి గండిపేట పంతొమ్మిది వందల ఇరవైలో కట్టిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేదాకా నిజంగా చెప్పాలంటే పెద్దగా నాళాల విషయంలో కార్యక్రమాలు జరగలేదు సార్ ఉన్నాయి పోయినాయి చెరువులు కానీ ఇంకోటి కానీ కానీ కొత్తగా ఫీడర్లను రిపేర్ చేయాలని కానీ చెరువులను బాగు చేయాలని కానీ లేదా వ్యూహాత్మకంగా పనిచేయాలి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేయాలన్న ఆలోచన ఎన్నడూ జరగలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సిస్టమేటిక్గా మొట్టమొదటిసారి ఎస్ఎన్డిపి పేరిట ఒక కార్యక్రమం తీసుకొని అయితే ఎస్ఆర్డీపీ తీసుకున్నామో అయితే ఎనిమిది వేల కోట్లు ఎస్ఆర్డీపీకి పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం రోడ్లను వ్యూహాత్మకంగా అభివృద్ధి చేసుకుంటున్నాము ఎస్టీపీలు చేసుకుంటా ఉన్నాము వంద శాతం సివరేజ్ ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నాము అదే మాదిరిగా ఎస్ఎన్డిపి కూడా తీసుకున్నాం సార్ అయితే ఇక్కడ మిత్రులందరికీ నా విజ్ఞప్తి ఏమంటే అధ్యక్ష నాలాలు ఇప్పుడు మనం చూసినట్టయితే ఒకటేమో స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉంటాయి సార్ రెండోది సివరేజ్ తీసుకెళ్లే మురికి కాలువలు ఉంటాయి దురదృష్టం ఏంటంటే సార్ ఈరోజు భారతదేశంలోని ఏ పట్టణంలో అయినా ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం లేదు దోనమే కొన్ని ఫరక్నీయే క్యాఓగియాజ్ స్ట్రామ్ వాటర్ డ్రైన్ అంటే ఏంటి సార్ వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఏదో అయితే వరద నీరు వస్తుందో దాన్ని తీసుకుపోయితే ఉండేది స్ట్రామ్ వాటర్ సివరేజ్ అంటే రోజు ఉత్పత్తి అయ్యే మురికి నీరు తీసుకుపోయేది సివరేజ్ దురదృష్టం ఏంటంటే ఈరోజు రెండు కలిసిపోయినాయి సార్ ఎక్కడా కూడా ఈరోజు దేశంలో ఏ నగరంలో కూడా అది ఇది అనే వ్యత్యాసం లేకుండా అన్నీ కలిసిపోయి ఉన్నాయి కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే మిత్రులందరితో కూడా కొత్తగా కట్టే ప్రాంతాల్లోనేమో చాలా పకడ్బందీగా చేయొచ్చు ఎట్లా వరద నీరు ఎట్టు ఉండాలి సివరేజ్ ఎట్టు ఉండాలి మంచినీళ్ళ పైప్లైన్ ఎట్టు ఉండాలని చేయొచ్చు కానీ పాత నగరం ఏదైతే ఉందో ఏదైతే ఎంసీహెచ్ ఉందో ఏదైతే ఖైరతాబాద్ ఇప్పుడు మా నాగేంద్ర అన్న మాట్లాడిను ఆ ఏరియాలో ఏమైతే సార్ అంటే ఇప్పుడు అక్కడ ఏం చేయాలన్నా కూడా ఎందుకంటే మీకు తెలుసు అధ్యక్ష గతంలో కిర్లోస్కర్ కమిటీ అని అప్పుడెప్పుడు వరదలు వచ్చినప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వరదలు వచ్చినాయి సార్ వరదలు వచ్చినప్పుడు కిర్లోస్కర్ కమిటీ అని వాళ్ళు ఏం చేసిన అధ్యక్ష వాళ్ళు ఇంజనీర్లు వాళ్ళు పాపం మంచి ఉద్దేశంతోనే హైదరాబాద్లో నాలాల మీద ఇరవై ఎనిమిది వేల కబ్జాలు ఉన్నాయి బఫర్ పెట్టి కనుక కరెక్ట్గా చేసినట్టయితే చాలా పెద్ద ఎత్తున కూల్చాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష వాటి వాస్తవికంగా చేయాలి ఆచరణాత్మకంగా చేయాలంటే చాలా అవరోధాలు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఈజీగా చెప్పొచ్చు అధ్యక్ష నోటి మాటగా కానీ ఇరవై ఎనిమిది వేల నాల మీద ఇళ్ళెవరు కట్టుకుంటారు అధ్యక్ష పేదవాడే కట్టుకుంటాడు ఎక్కడ ఏ దిక్కు లేకపోతే ఆ కంపులో కూడా ముక్కు మూసుకొని అయినా సరే భరించేది ఉండేది పేదవాడు మరి ఆయన నిరాశ్రయుని చేయాలి అంటే ఇరవై ఎనిమిది వేల మందిని అక్కడి నుంచి కొలగొట్టాలంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తాయి షికాయత్లన్నీ ప్రజాప్రతినిధుల దగ్గరికి నేరుగా లైన్ కట్టి అక్కడే మళ్ళీ ధర్నాలు చేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష అందుకే ఆచరణాత్మకంగా ఇప్పుడు మా ముషిరాబాద్ ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు మా ముఠా గోపాల్ గారు ఆయన నిజంగా కూడా చాలా గొప్పగా మంచి ప్రతిపాదనతో వచ్చినారు అధ్యక్ష ఆయన ఏమన్నారు అన్న మాది వైస్రాయ్ నుంచి ఆ వైస్రాయ్ హోటల్ ఆ కింద ఇప్పుడు మ్యారియట్ హోటల్ ఆడికి వెళ్ళి మొత్తం కింది దాకా నల్లకుంట దాకా మాదే వస్తుంది మా ఏరియా వస్తుంది